ओम नमो वेंकटेशाय ज्योतिष रत्नाकरण चैनल की स्वागतम। ई वीडियो लो ओक जातकंलो एलनाट शनकन रन अवुतुन्नट्लयिते आ जातकुडिकि एलांटि फलितालु कलुगुतायि, असलु एलनाट शनि योक्क फलितालनु एंतवरकु मनं ग्रहिंचाल्सि उंटुंदि, एलनाट शनि निजंगाने डेस्टिनीनि निर्देशिंचेटुवंटि ओक टैम पीरियड गा मनं चूडाला, ఎంతవరకు ఏలినాటి శని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాము. చాలా సందర్భాల్లో చాలామంది విషయంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేదా కొంత ఆర్థిక సమస్యలు కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, రకరకాల సమస్యలు కొన్నాళ్ళ పాటు సాగుతున్నప్పుడు వాళ్ళ కనుక కోయించండి అని తల్లి కాకతాళీయంగా ఏలినాటి శని కూడా నడుస్తున్నట్టయితే ఆ కష్టాలన్నిటికీ కారణం ఏలినాటి శని అని చెప్పి దానికి పరిహారాల రూపంలో అభిషేకాలు చేయడం కావచ్చు, రకరకాల పరిహారాలు చేయడం అనేది చూస్తూ ఉంటాము. అలా చేసినప్పటికీ కూడా రిలీఫ్ దొరకని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఏలినాటి శని ఎఫెక్ట్ ఎంతవరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది, నిజంగానే ఏలినాటి శని గురించి అంత భయపడాలా అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక జాతకుడి హారోస్కోప్లో చంద్రుడు ఉన్నటువంటి పొజిషన్ నుంచి, చంద్రుడికి 12వ ఇంట్లో శని ఉన్నప్పటి నుంచి 12వ ఇంట్లో, తర్వాత జన్మరాశిలో, ఆ తర్వాత 2వ ఇంట్లోకి శని వచ్చే వరకు ఏలినాటి శని అనేటువంటి ఆ పీరియడ్ని చెప్పబడింది. యావరేజ్గా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఒక సందర్భంలో, కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే శని రెట్రోగ్రేడ్ మోషన్ అయ్యి, అంటే వక్రించి మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చి కొన్ని వారాలు నెలలు కూడా ఎక్కువ ఉండొచ్చు. అయితే యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పబడింది కాబట్టి 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. కాబట్టి చంద్రుడు 1000లో ఉన్నప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అయ్యి, చంద్రుడు ఉన్నటువంటి రాశికి వచ్చినప్పుడు జన్మశనిని, ఆ తర్వాత 2వ ఇంటికి వెళ్ళినప్పుడు అది ఆఖరి ఫేస్, ఆ తర్వాత 3వ ఇంటికి వెళ్ళినప్పుడు ఏలినాటి శని అయిపోయింది అనేది అక్కడ కాన్సెప్ట్. అయితే నిజంగా ఏలినాటి శని అంత ప్రమాదకరమా? ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే చంద్రుడు ఉన్నటువంటి పొజిషన్ నుంచి ప్రతి ప్లానెట్ ఏ ఇంట్లో ఉందో దాన్ని బట్టి గోచార ఫలితాలు అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. గోచార ఫలితాలు ఎప్పుడూ కూడా డెస్టినీని నిర్ణయం చేయవు. డెస్టినీలో ఏది రాసి ఉంది, ఏది జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పగలిగేదానికి మనకు కావలసినటువంటి టూల్, ఒక పరికరం ఏదైనా ఉంది అంటే అది దశ, అంతర్దశ, దశాభుక్తి అంటాము. అయితే ఇదే సందర్భంలో ఈ దశాభుక్తి గురించి స్టడీ చేసేటప్పుడు చాలామందికి పరిచయం ఉన్నటువంటి దశ వింశోత్తరి దశ. అందులో శని మహాదశ 19 సంవత్సరాలు, ఈ విధంగా ప్రతి ప్లానెట్కి కొన్ని సంవత్సరాలు నిర్దేశించబడ్డాయి మహాదశ యొక్క టైం పీరియడ్. అయితే ఇది పరాశర మహర్షి చెప్పినటువంటి వింశోత్తరి దశ. అలా కాకుండా జైమిని సిస్టంలో కూడా చాలా దశా సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. జైమిని చరదశ, స్థిర దశ, మండూక దశ, ఇలా ఎన్నో దశలు ఉన్నాయి. ఒక్కొక్క ఈవెంట్ని స్టడీ చేయడానికి ఒక్కొక్క దశను మనం వాడాల్సి ఉంటుంది. అలాగే సుదశ, శూల దశ, నిర్యాణ శూల దశ. ఉదాహరణకి ఒక వ్యక్తి జాతకంలో జైమిని రాజయోగాలు కనుక ఉన్నట్టయితే సుదశ ఏం నడుస్తుందో చూసుకుని దానికి సంబంధించినటువంటి రాశి దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే అటువంటి టైంలో జాతకుడు చాలా మంచి ఫలితాలు అనుభవిస్తాడు. కాబట్టి చాలా సందర్భాల్లో కేవలం పరాశర సిస్టంలో లగ్నము, అక్కడి నుంచి గ్రహాల యొక్క పొజిషన్ బట్టే చూడడం జరుగుతుంది తప్ప జైమినీలో స్టడీ చేయడం అనేది చాలా తక్కువ. ఎప్పుడైతే మనం జైమినీ ప్రకారం స్టడీ చేయమో చాలా అంశాలు మనం పట్టించుకోకుండా ఇగ్నోర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జైమిని మహర్షి ఇచ్చిన సూత్రాల ప్రకారం కనుక కారకత్వాలు, ఆరూఢాలు క్యాలిక్యులేట్ చేసి స్టడీ చేసినట్టయితే చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనకి తెలుసుకోవడానికి వీలు ఉంటుంది చాలా ఈజీగా. అయితే ఇవంతా పక్కన పెడితే ముఖ్యంగా డెస్టినీని తెలియజేసేటువంటి మనకి ఏదన్నా ఒక ఆధారం ఉంది అంటే అది దశ భక్తి, ఆ తర్వాతే గోచారము. కాబట్టి కేవలం గోచారం ఆధారంగా ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటాం కాబట్టి ఇంక 7.5 సంవత్సరాలు అష్ట కష్టాలు అనుభవిస్తాము, దానికి మనం 7.5 సంవత్సరాలు కూడా పరిహారాలు చేసుకోవాలి అని భయపడడం అనేది అనవసరము. ఎప్పుడూ గమనించవలసింది ఒకటి, శని ఎప్పుడైతే రవికి చంద్రుడికి దగ్గరగా ఉంటాడో, వాళ్ళతో కలిసి ఉంటాడో, రవిచంద్రులతో కలిసి ఉన్న ఎదురెదురుగా ఉన్న శని
శని చాలా డిస్టర్బ్ అవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి రవి శని కలిసి ఉన్నా, రవికి ఏడో ఇంట్లో శని ఉన్నా, ఏ ఇంట్లో అయితే వీరి యొక్క కలయికాలు అయితే వీరు ఎదురెదురుగా ఉన్నారో ఆ ఇంటికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ చాలా దెబ్బతినడం అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఫోర్త్ హౌస్లో సన్ అంటే నాలుగో ఇంట రవి, పదో ఇంట శని ఉన్నట్టయితే వారి యొక్క కెరియర్లో చాలా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండడము, చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క అర్లీ లైఫ్లో చాలా కష్టాలు అనుభవించడము, ఇటువంటి ఒక వైఖరిని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఫోర్త్ హౌస్ అక్కడ శని చేత రవి చేత ఇంపాక్ట్ అవ్వబడింది, అలాగే టెన్త్ హౌస్ కూడా ప్రభావితం కాబడింది. ఈ విధంగా రవి అలాగే చంద్రుడితో ఉన్నప్పుడు కూడా శని చాలా తీవ్ర సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎన్నో వీడియోలో నేను చెప్పడం కూడా జరిగింది. చంద్రుడితో ఎక్కువ సమస్యలు ఎందుకు ఉంటాయంటే చంద్రుడు మనకారకుడు, చంద్రుడు మాతృకారకుడు కాబట్టి ఎప్పుడైతే చంద్రుడు శని చేత నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాడో వారికి ఎప్పుడు కూడా మానసిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారి మనసు కనుక కలత చెందితే దాని నుంచి ఎలా బయటపడాలి అని ఒక సొల్యూషన్ కోసం చాలా ప్రయత్నించాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లో చాలా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు అటువంటి వ్యక్తులు. అలాగే ఎప్పుడైనా సరే శని చంద్రుడు కలయికున్నా, చంద్రుడికి నాలుగో ఇంట శని ఉన్నా, వారి తల్లితో వారికి విభేదాలు ఇటువంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గోచారాలు చూసేటప్పుడు కూడా చంద్రుడిని చూడడం అనేది పర్టికులర్గా ఈ సౌత్ ఇండియాలో మనకి ఎక్కువగా అలవాటు. మన ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు వారందరూ కూడా అందరికీ తెలుసున్నటువంటి మినిమం జ్యోతిష పరిజ్ఞానం ఏంటి అంటే రాశి నుంచి గోచారం ఎలా చూడాలి, రాశి నుంచి ఎలినర్సన్ ఎలా చూడాలి, అన్నిటికీ రాశిని బేస్ చేసుకునే చూసుకుంటూ ఉంటాం. రాశిని బేస్ చేసుకుని దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ యూట్యూబ్లో వీడియోలు చేయడానికి చాలా బాగా సహాయపడతాయి తప్ప ఫలితాలను నిర్దేశం చేయాలంటే గోచారం అనేది సరిపోదు. ఎప్పుడూ కూడా దశాభుక్తి అనేది స్టడీ చేయాల్సి ఉంటుంది, అందులోనూ పరాశర సిస్టంలో అలాగే జైమిని సిస్టంలో కూడా. ఇక చంద్రుడి నుంచి ఎందుకు ముఖ్యంగా చూస్తాము అంటే చంద్రుడు మనకారకుడు కాబట్టి ఈ శని ఎప్పుడైతే చంద్రుడు పక్క హౌసెస్ నుంచి ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు అంటే 12 ఇంట్లో చంద్రుడు ఉన్న ఇంట్లో తర్వాత చంద్రుడు తర్వాత ఇంట్లో ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు, ఆ ప్రభావాలు మనసు మీద ఎంతవరకు పనిచేస్తాయి. ఎందుకంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా ఏ కష్టం వచ్చినా మనసు కనుక స్ట్రాంగ్గా ఉండి మెంటల్ పవర్ ఉండి ఎదుర్కొనేటువంటి ధైర్యం ఉన్నట్టయితే అది పెద్ద ప్రాబ్లంగా ఉండదు. కాబట్టి దాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తారు. కాబట్టి చంద్రుడి నుంచి చూడడం అనేది ఒక అదొక అలవాటుగా అనేది వచ్చింది. అయితే లగ్నం నుంచి కూడా ఎలినటి శని యొక్క ఫలితాన్ని చూడాల్సి ఉంటుంది. ఏ గోచారమైనా సరే చంద్రుడి నుంచి లగ్నం నుంచి కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా గోచారాలే. గోచారాలు ఎప్పుడూ కూడా డెసిషివ్ రిజల్ట్స్ని ఇవ్వవు. అయితే గోచారం విషయంలో ముఖ్యంగా ఎలినటి గురించి స్టడీ చేసేటప్పుడు అష్టకవర్గ సిస్టమ్ని కూడా చూడడం అనేది ఒక మంచి పద్ధతి. ప్రతి రాశిలో కూడా ప్రతి గ్రహానికి కూడా కొన్ని అష్టకవర్గ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా ఒక రాశిలో అన్ని గ్రహాల యొక్క అష్టకవర్గ పాయింట్స్ యాడ్ చేసి ఆ సర్వాష్టకవర్గాలు ఎన్ని అనేది ప్రతి రాశిలో కూడా మనం అక్కడ నోట్ చేసి పెట్టుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఏలినర్సన్ జరుగుతుందో, ఉదాహరణకు ఒక వ్యక్తికి కుంభరాశి ఏలినర్సన్ జరుగుతుంది, మకరంలో శని ఉన్నాడు, అప్పుడు మకర రాశిలో సర్వాష్టకవర్గ ఎన్ని పాయింట్లు ఉన్నాయి అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే చంద్రుడి యొక్క పాయింట్స్ ఎన్ని ఉన్నాయి భిన్నాష్టకవర్గలో, అలాగే శని యొక్క పాయింట్స్ ఎన్ని ఉన్నాయి భిన్నాష్టకవర్గలో, అంటే ఒక్కొక్క ప్లానెట్ యొక్క ఇండివిజువల్ పాయింట్స్ అవన్నీ కలిపితే సర్వాష్టకవర్గం, భిన్నాష్టకవర్గం అంటే ఆ ప్లానెట్ యొక్క ఇండివిజువల్ పాయింట్స్ ఎంత. ఈ విధంగా చంద్రుడు పాయింట్స్ ఎంత, శని పాయింట్స్ ఎంత, అన్ని గ్రహాల పాయింట్స్ ఎంత, ఆ మూడు నోట్ చేసుకోవాలి. ఇక సర్వాష్టకవర్గ కనుక 28 పాయింట్స్ ఉంటే, 28 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే, అందులో శని కనుక ఉన్నట్టయితే మకరంలో ఉదాహరణకి 30 పాయింట్స్ ఉన్నాయి, అప్పుడు శని మకరంలో ట్రాన్సిట్ చేస్తున్నాడు కుంభరాశి కాబట్టి ఎలినటి శనిలో కూడా వారికి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి అని మనం అనుకోవచ్చు. అలాగే భిన్నాష్టకవర్గ కనుక చూసినట్టయితే అంటే ఇండివిజువల్ పాయింట్స్, శని యొక్క పాయింట్స్ అని, శని యొక్క పాయింట్స్ 4 లేక అంతకంటే ఎక్కువగా కనుక ఉన్నట్టయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే చంద్రుడి యొక్క పాయింట్స్ కూడా 4 లేక అంతకంటే ఎక్కువగా ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది కొంతవరకు గోచారంలో మనకి ఇండికేషన్స్ ఇస్తాయి. గోచార పరంగా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉన్నాయి అని మనకి ఒక ఇండికేషన్ అనేది ఇస్తాయి. అలాగే గోచారం చేసేటప్పుడు శని ముఖ్యంగా ఏలినటి శనిలో కుజుడు నక్షత్రంలో ఉన్న, రవి నక్షత్రంలో ఉన్న, చంద్రుడి నక్షత్రంలో ఉన్న జాతకుడిని కొంత ఇబ్బందులకి గురి చేయడం అనేది మనం గమనించవచ్చు. రాహుకేతుల నక్షత్రాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నక్షత్ర అధిపతి ఎవరు,
ఆ గ్రహంతో శని యొక్క రిలేషన్ ఎంతవరకు ఉంది, పాజిటివ్ రిలేషన్, ఫ్రెండ్లీ రిలేషన్, లేదా ఆ ప్లానెట్ సాటర్న్ కంటే శనికి ఎనిమినా, ఇది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారం నుంచి చేసేటువంటి అనాలిసిస్. గోచారం ఎప్పుడు కూడా డెసిసివ్ రిజల్ట్స్ని చెప్పదు, అంటే నిర్ణయాత్మకమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. నిర్ణయాత్మక ఫలితాలు ఇవ్వాలి అంటే అతని లగ్నం ఏంటి, లగ్నం నుంచి ప్లానటరీ పొజిషన్ ఏంటి, ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ మహాదశ అయితే నడుస్తుందో ఆ గ్రహం ఆ చార్ట్లో ఎక్కడ ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, బలం ఎంత, పాజిటివిటీ ఎంత, నెగిటివిటీ ఎంత, అలాగే జైమిని ప్రకారము ఆరుఢ లగ్నం ఏంటి, కారకాంశ లగ్నం ఏంటి, దారపాదం ఏంటి, ఈ విధంగా ఉపపాద లగ్నం ఏంటి, అన్ని హౌసెస్ ఒక ఆరుఢాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలించిన తర్వాతే మనం ఒక కంక్లూషన్కి రావాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం శని ఇప్పుడు మకరంలోకి వచ్చాడు కాబట్టి ఫలానా వాళ్ళకి వెళ్ళినట్ శని స్టార్ట్ అయ్యి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి తీవ్ర నష్టాలు జరిగిపోతాయి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా భయపెట్టడము రెండూ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ట్రాన్సిట్ అనేది ఒక దశ అది, అలాగే వ్యక్తికి ఏ కర్మ అనుభవించాలి అని చెప్పేటువంటి సూత్రము దశభుక్తి. కాబట్టి దశభుక్తిని మేము ఆధారం చేసుకుని ఫలితాలు చెప్పాలి తప్ప కేవలం గోచారం ఆధారంగా ఫలితాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఏ ప్లానెట్కైనా సరే, అది శనికి కావచ్చు, గురువుకి కావచ్చు, ఏ గ్రహానికి అయినా సరే గోచార ఫలితాలను మీ ఆధారం చేసుకుని ఈ సంవత్సరం అంతా ఇలా ఉంటుంది, లేదా ఈ నెలంతా ఇలా ఉంటుంది, ఈ వారం అంతా ఇలా ఉంటుంది, లేదా ఈ రోజంతా ఇలా ఉంటుంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అందులో దినఫలాలు చెప్పడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే కేవలం గోచారాన్ని బేస్ చేసుకుని ఈ దినఫలం ఎలా ఉంటుంది అని చెప్పడం అనేది చాలా అది మీకు ఏమాత్రం అది టాలీ కావా రిజల్ట్స్ ఆ రోజు కనుక చూసినట్టయితే. కాబట్టి ఇటువంటి భయాలకు లోనుకోకుండా ఎలక్షన్ జరుగుతుంది అంటే శని ఎంతవరకు పాజిటివిటీ ఇస్తాడు, గోచార పరంగా ఎంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది ఒక అంచనా పెట్టుకోవడం మంచిది. అయితే ఆ టైంలో నాకు ఏ దశభుక్తి నడుస్తుంది, జైమిని సిస్టంలో ఏ రాశి దశ నడుస్తుంది, సుదశలో ఏ రాశి దశ నడుస్తుంది, శూలదశలో ఏ రాశి దశ నడుస్తుంది, చలదశలో ఏ రాశి దశ నడుస్తుంది, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి జైమిని రాజయోగం అనేది ఉంది అనుకున్నాము, అది మేషరాశిలో ఉంది, మేషరాశి యొక్క సుదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తారు. అయితే పరాశర సిస్టంలో లాగా ఒక రాశి దశ ఇన్ని సంవత్సరాలే ఉంటుంది అని చెప్పడానికి వీలుండదు జైమిని సిస్టంలో. అలాగే ఈ దశలో ప్రతి రాశి దశ కూడా ఉన్నటువంటి పొజిషన్ నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని మారుతూ ఉంటుంది, అందుకే దీనికి చరదశ అని పేరు పెట్టారు. అది స్టాటిక్గా ఉండదు ఇప్పుడు కూడా పరాశర సిస్టంలో లాగా. ఇప్పుడు కూడా ఆ పుట్టిన టైంకి ఆ గ్రహాలకు ప్లేస్మెంట్ అనుసరించి ప్రతి రాశి దశ ఎన్నాళ్ళు ఉంటుంది మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. దానికి సూత్రాలు ఉన్నాయి, ఆ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు. అయితే జగన్నాథ హారోస్కోప్ యూజ్ చేసి మీ ల్యాప్టాప్లోనే అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే మీకు మొత్తం జైమిని చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో అన్ని ఆరుఢాలు కారకత్వాలు అన్నీ కూడా మెన్షన్ చేసే వస్తుంది ఆ హారోస్కోప్. కాబట్టి జైమిని సిస్టంలో కూడా ప్లానెట్స్ ఎలా ఉన్నాయని చూడడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఎలక్షన్ జరుగుతుంది, అప్పుడు శని మహాదశ కూడా నడుస్తుంది. శని కనుక యోగకారకుడు అయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. ఎలక్షన్ శని యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని అతను ఏమాత్రం ఎక్స్పీరియన్స్ కూడా చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఎలక్షన్ శని ఏమన్నా కష్టపడుతోందని కూడా అతనికి అనిపించకపోవచ్చు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే తులారాశి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే తులారాశి వాళ్ళకి ఏలినట్స్ కనుక శని కనుక జరుగుతున్నట్టయితే కన్యలో శని లేదా తులలో శని లేదా వృశ్చికంలో శని కనుక ఉన్నట్టయితే తులారాశికి శని యోగకారకుడు కాబట్టి ఏలినట్స్ శని ప్రాబ్లం ఉండదు అని ఒక అభిప్రాయం. అది యోగకారకత్వం అనేది లగ్నం ఆధారంగా చెప్పబడింది కానీ చంద్రుడి స్థితి అంటే రాశి ఆధారంగా చెప్పబడలేదు. తులా లగ్నానికి శని యోగకారకుడే తప్ప తులా రాశికి శని యోగకారకుడు కాదు. ఈ విధమైనటువంటి చాలా కొంత భయాందోళనకి లోనే కావచ్చు, నిశ్చితంగా కూర్చొని పరిశీలన చేయకపోవడం వల్ల కావచ్చు, కొన్ని అపోహలు అనేది చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఒకటి ఈ గోచారం. గోచారం గురించి ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఒక 30% ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా గోచారం అనేది ఒకవేళ దశాభుక్తి కనుక చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఆ రిజల్ట్స్ ఎలా కూర్చుంది, అందులో ఒడిదుడుకుల్ని చెప్పగలిగేది గోచారం మాత్రమే. మీరు కారులో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు, ఆ కారులో ఏసీ పని చేయట్లేదు,
కారు కూడా కొంచెం ప్రాబ్లమ్గా ఉంది, ఆ జర్నీ అనేది మీకు చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. అలా కాకుండా చాలా మంచి కారు, కొత్త కారు, అందులో ఏసీ వేసుకుని వెళ్తుంటే చాలా సుఖంగా ఉంటుంది. ఆ ఏసీ వేసి వెళ్ళడం అనేది గోచరం, అంతే మీ ప్రయాణం మారదు, మీ డెస్టినీ మారదు. కాబట్టి గోచార ఫలితాలు అంతవరకే అర్థం చేసుకొని ఉంటుంది తప్ప కేవలం గోచారాన్ని ఆధారం చేసుకుని ఇక విపరీతంగా రెమెడీస్కి డబ్బులు ఖర్చు పెట్టడము, ఈ గోచారం వల్లే శని నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు అనుకోవడం కూడా పొరపాటు. ఎందుకంటే అన్ని గ్రహాల్లోకి ఒక జాతకుడికి మేలు చేసే గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని మాత్రమే. శని కంటే ఎక్కువ బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహం గురువు. గురువు కనుక నెగిటివ్గా ఉంటే చాలు, అటువంటి గురు మహాదశలో జాతకుడు చాలా చాలా కష్టాలు అనేది అనుభవించడం మనం గమనించవచ్చు. ఆ ఉన్న ప్లేస్ని బట్టి, అతని ఆధిపత్యాన్ని బట్టి ఆ కష్టాలు అనేది ఎలా ఉంటాయని మనం చెప్పడానికి వీలు ఉంటుంది. అది ఆర్థిక పరంగా కష్టం కావచ్చు, అప్పులు ఊబిలో కూరుకుపోవడం, అలాగే కోట్లు చుట్టూ తిరుగుతూ డబ్బులన్నీ ఖర్చు పెడుతుండడము, అంత ఖర్చు పెట్టినా కానీ తనకు రావాల్సిన ఆస్తి తనకు రాకపోవడము, అలాగే చాలా చాలా అవమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా కలిగిస్తారు గురువు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే. కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్, కష్టాలు, అవమానాలు వీటిని ఇవ్వడంలో శని కంటే శక్తివంతుడు గురువు. కాబట్టి ఏ కష్టం వచ్చినా దాన్ని శనికో, రాహుకో, కేతువుకో, కుజుడుకో ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి గ్రహానికి కూడా మంచి చేసే స్వభావం ఉంటుంది, అలాగే చెడు చేసే స్వభావం కూడా ఉంటుంది. ఆ గ్రహం యొక్క ఆధిపత్యం ఏంటి, స్థితి ఎక్కడ ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ గ్రహం యొక్క నేచర్ అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు రెట్రోగ్రేడ్ అయినట్టయితే కొంత సమస్యలు అనేవి ఇస్తాడు ఏ గ్రహం అయినా సరే, గురువు కావచ్చు శని కావచ్చు. అలాగే నీచలో ఉన్నప్పుడు ఆ బలం తగ్గుతుంది, దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. ఉచ్చలో ఉన్నప్పుడు బలం పెరుగుతుంది, కాబట్టి దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. అస్తంగతం కనుక చెందింది ఒక ప్లానెట్, ఉదాహరణకి శని కనుక అస్తంగతం చెందాడు, కొంత ఇవ్వవలసిన రిజల్ట్లో బలం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహాల కంజంక్షన్ అంటే ఏ గ్రహాలతో ఉన్నాడో దాన్ని బట్టి కూడా ఫలితాల్లో మార్పు ఉంటుంది. కాబట్టి ఏలినాడు శని గురించి ఎక్కువగా భయపడ్డము, ఏ జరిగినా ఏలినాడు శనికి ఆపాదించడము అనేది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ఒక మంచి రాజయోగాన్ని అనుభవిస్తున్నాడు, ఒక సీఎం అయ్యాడు లేకపోతే పీఎం అయ్యాడు, అప్పుడు అతను దశాభుక్తి ఏంటి అనేది చూడడం అనేది ఇంపార్టెంట్, పరాశరాలు అలాగే జేమినీలో కూడా. అంతేకాని ఏల్ నెడ్సన్లో ఫర్ ఎగ్జాంపుల్ కోయిన్సిడెంటల్గా ఏల్ నెడ్సన్లో కనుక ప్రధానమంత్రి అయితే ఏల్ నెడ్సన్ వల్ల ప్రధానమంత్రి అయ్యాడు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏల్ నెడ్స్ అనేది ట్రాన్సిట్ మాత్రమే, గోచారం మాత్రమే, అది ఫలితాలని, నిర్ణయాత్మక ఫలితాలని ఇచ్చేటువంటి శక్తి కలిగింది కాదు గోచారము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా దశాభుక్తిని స్టడీ చేయడము, పరాశర అలాగే జేమిని సిస్టమ్ రెండింటిలో కూడా స్టడీ చేయడం అనేది మనకి ఇంకా క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి సహాయపడతాయి ఇటువంటి అనాలిసిస్ చేయడం అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.